కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు మహాపురుషులవుతారన్న సినీ కవి మాటలను అక్షర సత్యం చేసి తాను చేసే ఉపాధ్యాయ వృత్తికే వన్నె తెచ్చి సావిత్రిబాయి పూలే రాష్ట్రస్థాయి అవార్డును కైవసం చేసుకుంది ఆ ఉపాధ్యాయురాలు ఆమె పేరు కవిత పేరులోనే ఉంది కవిత్వం కొల్చారంలో ప్రాథమిక విద్యతో పాటు ఉన్నత స్థాయి విద్యను ఇక్కడే పూర్తి చేసింది ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలేను ఆదర్శంగా తీసుకుని ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకుని ముందుకు సాగిపోతోంది కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు మహా ఋషులవుతారన్న సినీ కవి మాటలను అక్షర సత్యం చేస్తూ తాను చేసే ఉపాధ్యాయ వృత్తికే వన్నె తెచ్చి సావిత్రిబాయి పూలే రాష్ట్రస్థాయి అవార్డును కైవసం చేసుకుంది ఆ ఉపాధ్యాయురాలు ఆమె పేరు కవిత పేరులోనే ఉంది కవిత్వం కొల్చారంలో ప్రాథమిక విద్యతో పాటు ఉన్నత స్థాయి విద్యను ఇక్కడే పూర్తి చేసింది ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలేను ఆదర్శంగా తీసుకుని ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకుంది నేటి సావిత్రిబాయి పూలేలా పేరు తెచ్చుకుంది విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేస్తూ సేవా కార్యక్రమాల్లో తనకంటూ ఓ ముద్ర వేసుకుని సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తోంది మరోపక్క ఆమె తన కవిత అనే పేరును 100కి 100% సార్థకం చేసుకుంది అక్షర సమరం చేసి అనేక అంశాలపై కవితలు రాసి ప్రజలను విద్యార్థి లోకాన్ని మేధావులను రాజకీయ నాయకులను తన తోటి ఉపాధ్యాయులను మేలుకొల్పింది సావిత్రిబాయి పూలే రాష్ట్ర స్థాయి జయంతి ఉత్సవాల కమిటీ బీసీ మహిళా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కవితకు సావిత్రిబాయి పూలే రాష్ట్ర స్థాయి ఉత్తమ అవార్డును అందజేసి ఘనంగా సన్మానించారు ఉత్తమ ఉపాధ్యాయురాలిగా సామాజిక సేవా కార్యక్రమాలు అలాగే కవిత్రిగా 3 అంశాలను పరిగణలోకి తీసుకుని రాష్ట్ర స్థాయి అవార్డును అందజేశారు ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ ఈ అవార్డు రావడంతో తన బాధ్యత మరింత పెరిగిందన్నారు భవిష్యత్తులో సేవా కార్యక్రమాల్లో మరింత చురుగ్గా పాల్గొని ప్రజలకు సేవ చేస్తానని తెలిపారు నమస్కారం నా పేరు కవిత నేను ఒక ఉద్యోగిని జోగుంట మండలంలో పనిచేస్తున్నాను నాకు నిన్న రవీంద్రబాబుకు జరిగిన బీసీ వెల్ఫేర్ ఉమెన్స్ అసోసియేషన్ నుంచి సావిత్రిబాయి పూలే స్టేట్ అవార్డు రావడం జరిగింది నన్ను ఇందులో ఒక ఉపాధ్యాయురాలుగా కవయిత్రిగాను మరియు సామాజిక సేవలో పాల్పంచుకున్నందుకు ఈ అవార్డు సెలెక్ట్ చేశారండి నాకు బాధ్యతను మరింత పెంచారు దీనికి అందరికీ కృతజ్ఞతలు తెలుసుకుంటూ ముందు సామాజిక సేవల్లో పాల్గొన్నారు